Hello everyone, this is Ashrita. Welcome to my channel Get the Glam by Ashrita. Hello andi, ela unnaranta? Nenu baagunnanu. So nenu ee roju ee video lo minimal products tho simple makeup look ela achieve cheyali anedi meeto share cheskuntunnanandi. So late cheyakunda aa video start cheseddam. Okay na? Bye. So first na face ni face wash tho wash cheskunnanandi clear ga. Ippudu nenu క్లెన్సర్ యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద సుకిన్ బ్రాండ్. సో కాటన్ ప్యాడ్ తీసుకుని క్లెన్స్ చేసుకుంటున్నాను ఫస్ట్ నా ఫేస్ని. 2-3 డ్రాప్స్ చేసుకొని దీన్ని ఫేస్ పైన రబ్ చేసుకోవాలి. త్రూఅవుట్గా సో ఇప్పుడు నేను ఇంకో కాటన్ ప్యాడ్ తీసుకొని టోనర్ యూస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అ వాటర్ స్కిన్ సొల్యూషన్ ప్రీమియం టోనర్. ఈ టోనర్ యూస్ చేస్తున్నానండి నేను. చాలా బాగుంటుంది ఇది. మేబీ ఇది ఇండియాలో అవైలబుల్ లేదేమో, మేబీ ఐ గెస్. సో ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని టోనర్ టోనింగ్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు మేకప్లో కానీ స్కిన్ కేర్లో కానీ మన నెక్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు కొంచెం మనం డ్రై అవ్వాలి. డ్రై అయ్యాక నేను సిటాఫిల్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నానండి. నాది కొంచెం ఆయిలీ స్కిన్, సో నాకు కొంచెం జస్ట్ ఒక ఇంత సరిపోతుంది ఐ గెస్. ఇంత సరిపోతుంది. కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ ఎక్కువ యూస్ చేస్తే మీ మేకప్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో అప్లైయింగ్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ త్రూఅవుట్గా అప్లై చేసుకోండి. సో మాయిశ్చరైజర్ తర్వాత మనం మన స్కిన్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలండి. అందరూ అంటారు మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ మీ స్కిన్లో కొంచెం సింక్ అవ్వడానికి మీరు కొంచెం టైం ఇవ్వాలి. లైక్ 5 మినిట్స్ కాకపోయినా 2 మినిట్స్ అన్నా ఇవ్వాలండి. సో మాయిశ్చరైజర్ తర్వాత నేను బయోటిక్ సన్స్క్రీన్ యూస్ చేస్తున్నాను. సో సన్స్క్రీన్ కూడా చాలా తక్కువ అమౌంట్ అండి. యాజ్ ఐ సెడ్, నాది చాలా ఆయిలీ స్కిన్, నాకు కొంచెం సన్స్క్రీన్ అయితే సరిపోతుంది. బట్ సన్స్క్రీన్ ఈజ్ మస్ట్ అండి. సన్స్క్రీన్ అనేది మన డార్క్ స్పాట్స్ ఇంకా చాలా అన్నీ తీసేస్తుంది, రాకుండా పిగ్మెంటేషన్ ఇలాంటివి రాకుండా చూసుకుంటుంది అన్నమాట. సో మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని సన్స్క్రీన్. ఐ నీడ్ సమ్ మోర్. సో సన్స్క్రీన్ అప్లై చేసేసుకోవాలి మంచిగా. సన్స్క్రీన్ కూడా అప్లై చేసుకున్నానండి. సో స్కిన్ కేర్ అయిపోయిందండి. నౌ కమింగ్ టు మేకప్. నేను నా మేకప్కి ఆరిఫ్లేమ్ వాళ్ళది బీబీ క్రీమ్ యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఇది. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా తక్కువ అమౌంట్ మనకు అవసరం అండి. మేబీ ఇంత సరిపోతుంది మన ఫేస్ మొత్తంకి. ఇది చిన్న చిన్న డాట్స్గా నేను ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. అప్లై చేశానండి. చాలా తక్కువ అమౌంట్ మీకు సరిపోతుంది. సో నా బ్లెండర్తో ఇదంతా బ్లెండ్ చేస్తున్నాను.
ఈవెంట్గా ఈ హెయిర్ లైన్స్ అనేది మనం ఎప్పుడూ మర్చిపోవద్దండి. మన స్కిన్ అండ్ హెయిర్ లైన్ ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి. సో హెయిర్ లైన్కి కూడా అప్లై చేయాలి అండ్ ఐ స్కిన్ ద నెక్ పైన. సో నేను నా బీబీ క్రీమ్ని నా ఫేస్ అంతా మంచిగా బ్లెండ్ చేసుకున్నానండి బ్లెండర్తో. ఇప్పుడు కమింగ్ టు పౌడర్, ఐ ప్రిఫర్ లూజ్ పౌడర్ అండి. నేను మేబ్లింది ఫిట్ మీ లూజ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. కాంపాక్ట్ అని ఇది ఎవ్రీడే మేకప్ కాబట్టి ఐ ప్రిఫర్ యూజింగ్ లూజ్ పౌడర్ అండి. చాలా లూజ్ పౌడర్స్ ఉంటాయి, ఇన్నిస్ఫ్రీలో ఉంది, లాక్మీలో కూడా లూజ్ పౌడర్ ఉంది, చాలా ఉన్నాయి. మీరు ఏ లూజ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు మీ మేకప్ని సెట్ చేసుకోవడానికి. సో నేను నా పౌడర్ బ్రష్తో నా పౌడర్ని కొంచెం పౌడర్ని తీసుకుని త్రూఅవుట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. పౌడర్ అనేది ఎప్పుడు ట్యాప్ చేయాలండి, డస్ట్ చేయకూడదు, జస్ట్ ట్యాప్ ఇట్ సెట్ చేయాలంతే. ఇప్పుడు మనం వేసిన లేయర్స్ అన్నిటినీ సెట్ చేయడం అండి, అంతే అంతే. కానీ ఇలా రబ్ చేయకూడదు పౌడర్ని ఎప్పుడు, జస్ట్ సెట్ ఇట్ అంతే. నెక్కి కూడా అయిపోయిందండి. నేను పౌడర్ని కూడా సెట్ చేసుకున్నాను. నా నేను ఐబ్రో ఫిల్ చేసుకుంటానండి. సో ఇప్పుడు నేను నా ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నానండి. ఐబ్రోస్ని ఫిల్ చేయడానికి సైబర్ కలర్స్ వాళ్ళది ఆటో ఐబ్రో పెన్సిల్ వాడుతున్నాను నేను. సో ఇది చాలా బాగుందండి, రీసెంట్గా తీసుకున్నాను నేను ఇది. సో ఇది ఇలా లైక్ పెన్ టైప్ ఉంటుంది, సో వీ కెన్ ఈజీలీ ఫిల్ అవర్ బ్రోస్. ఓకే, యాక్చువల్గా నేను థ్రెడ్డింగ్ చేయలేదండి, సో కొంచెం మిస్ అవ్వచ్చిన ఐబ్రో, సో ప్లీజ్ జస్ట్ ఇగ్నోర్. ఓకే, సో ఐబ్రో ఫిల్లింగ్ అయిపోయాక నేను జస్ట్ బ్రష్ చేస్తున్నాను. సో దట్ నా ఐబ్రో పెన్సిల్ కొంచెం నేను ఏమైనా డార్క్ పెట్టుంటే దాన్ని సెట్ చేయడానికి. ఓకే, సో అంతే అండి, నేను ఐబ్రోస్ కూడా ఫిల్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను కాజల్ అప్లై చేస్తున్నానండి. కాజల్ నేను ఫేసెస్ కెనడా వాళ్ళు యూస్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది స్మచ్ అవ్వకుండా. సో నేను కాజల్ యూస్ చేస్తున్నాను. సో కాజల్ నేను కొంచెం లైట్గానే అప్లై చేస్తానండి. సో నాకు లైట్గా సూట్ అవుతుంది కాబట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు కాజల్ని యూజ్ చేయవచ్చు. సో ఎంత కావాలి, లైట్ కావాలా డార్క్ కావాలా అనేసి. సో కాజల్ అయిపోయింది. నెక్స్ట్ నా ఐ ల్యాష్ కలర్తో ఒకసారి ల్యాషెస్ కర్ల్ చేసేసుకుంటున్నాను నేను.
so that mascara pettukodaniki koncham prepare avutayina lashes. Okay, coming to mascara, nen Maybelline mascara use chestunnanandi. Okay, so last and my favorite part, lipstick and me. Lipstick apply cheyadaniki first nenu lip balm use chestunanu little bit. Chesi nenu na lipstick kosam NYX small di soft matte lip cream use chestunanu. So lipstick అంతే అండి సింపుల్ మేకప్ లుక్ విత్ మినిమల్ ప్రోడక్ట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, సీ యూ, టేక్ కేర్.